చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేకి అని చెప్పి శ్వేతపత్రాలు విడుదల చేసుకుంటూ ప్రజల్లో చైతన్యం కాదు మొత్తం బురదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నొక్కేసి నెక్స్ట్ 5 సంవత్సరాల్లో బాబు సార్ చేయబోయే వైఫల్యాలన్నీ కూడా జగన్ సార్ మీదకే నెట్టేసి ప్రతిదానికి ఆయన్ను బూచిగా చూపించుకొని తప్పించుకునేకి ఈ రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ అంటే అన్ని నిజాలు ఉండాలి. ఇదేమి అబద్ధాలు, ఇవేమి మరీ టూమస్ సార్ చంద్రబాబు సార్. నిజంగా ఈరోజు సచివాలయంలో విద్యుత్ మీద శ్వేతపత్రం విడుదల చేశారు. అసలు చిత్ర విచిత్రమైన లెక్కలన్నీ ఉన్నాయి అందులో. సీరియస్లీ అంటే తెలంగాణ నుంచి 7,000 కోట్ల విద్యుత్ బకాయిలు రావాలి, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో వేసేసారు ఆయన వైఫల్యం కిందనే. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విద్యుత్ సరఫరా చేశారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీళ్ళు బిల్లులు ఇవ్వట్లేదు అని చెప్పి విద్యుత్ సరఫరా ఆపేశారు. ఆ 14 నుంచి 19 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు సార్ చేసింది శూన్యం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయినా పదే పదే ఒత్తిడి చేసి కేంద్రం నుండి ఒక స్పష్టమైన ఆర్డర్స్ అనేది తెప్పించారు. 6,000 6,500 కోట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని. సూచన సలహా కాదు, ఇట్స్ అన్ ఆర్డర్. ఆర్డర్ కాబట్టే కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు హైకోర్టుకి వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకుంటే జగన్ సర్కార్ వెళ్ళి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసింది. ఆ 7,000 6,500 కోట్లు 7,000 కోట్లు కూడా జగన్ వైఫల్యమే, ఆయన అకౌంట్లో దబ్బేసి అనే సార్. నిజంగా ఇట్లాంటివి ఒకటా రెండా, అసలు ట్రూ అప్ ఛార్జెస్ వసూలు చేస్తామని చెప్పి ట్రూ అప్ ఛార్జెస్ అని ఎన్నికలకు భయపడి చంద్రబాబు నాయుడు గారు ట్రూ అప్ ఛార్జెస్ వసూలు చేయకుండా ఆ భారం అంద తర్వాత జగన్ సర్కార్ మీద పెట్టి ఆయన ఉరుములు లేకుండా ఏమంటారు పిడుగులు పడి వర్షం వచ్చినట్టు డైరెక్ట్గా ట్రూ అప్ ఛార్జెస్ జగన్ గారు అమలు చేసే జీవో తీసుకొని వస్తే దాని మీద నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించా. ఏంటిది, ప్రజల కనీస అవగాహన లేకుండా ఈ విధంగా ఏ విధంగా జీవో ఇస్తారు మీరు అని చెప్పి వరుస పెట్టి వ్యతిరేకించుకు వీడియోలు చేస్తే జగన్ సర్కార్ ఆ జీవో వెనక్కి తీసుకుంది. నాకు ఆ కాన్సర్న్ మినిస్టర్ గారు కూడా కాల్ చేసి మీ వీడియో చూసిన తర్వాతనే ఇది వెనక్కి తీసుకున్నారండి అని కూడా చెప్పారు. ట్రూ అప్ ఛార్జెస్ మీద చంద్రబాబు నాయుడు గారు వసూలు చేయాలి, డిస్కౌంట్ల మీద పూర్తి భారం పెట్టేశారు. చంద్రబాబు సార్ దిగిపోయేసరికి దగ్గర దగ్గర డిస్కౌంట్ల మీద 69,000 కోట్ల భారం ఉంది. ఇవన్నీ నిజాలు. జగన్ సర్కార్ వసూలు చేసే ప్రయత్నం చేస్తే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏది ఇంతెంత బిల్లులు ఏం చేయాలి, అంతకుముందు మొత్తం బాబు గారు అట్లా పెట్టిపోయారు, ఇవన్నీ ఎక్కడ ప్రస్తావించారా సార్? అన్యాయం సార్. నిజంగా అసలు విద్యుత్ రంగానికి జగన్మోహన్ రెడ్డి గారు ఊపిరి పోయలేదా? అయ్యయ్యో, 69,000 కోట్లు చంద్రబాబు సార్ పెండింగ్ పెట్టిపోతే దాదాపు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ 55,000 కోట్ల రూపాయలు పైగానే జగన్ సర్కార్ డిస్కౌంట్లకు చెల్లించిందండి. నేను మధ్యలో అవి కానీ చెప్తా చూపెడతా. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను ఏమంటారు అప్లై చేసుకొని లెక్కలు కూడా తీసుకున్నాం మేము. అసలు దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ అండి, కృష్ణపట్నంలో 800 మెగావాట్లు జగన్ సర్కార్ కదా మెగావాట్లు. నార్ల తాతరావు థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్లు జగన్ సర్కార్ చేసింది కదా అండి. ప్రపంచంలోనే అతి పెద్దదండి ఇంటిగ్రేటెడ్ ఏమంటారు పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టు పిన్నాపురంలో దాదాపు 5,230 మెగావాట్లు ప్రపంచంలోనే పెద్దది, జగన్ సర్కారే కదా జాతికి అంకితం చేసింది. నెట్ క్యాప్ ఆధ్వర్యంలో పంపుడ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ అండి 44,240 మెగావాట్ల సామర్థ్యం. ఇవి ఎన్నండి, పగటి పూట ఉచిత విద్యుత్ ఇవ్వలేదా? ఇది పగటి పూటనే విద్యుత్ ఇవ్వాలి అని నెక్స్ట్ 30 ఏళ్ళు దాన్ని కొనసాగించే విధంగా 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ను కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ప్రభుత్వం ఒక యూనిట్కి 2.49 రూపాయలకే అందుబాటులోకి తెచ్చిందండి బాబు జగన్ సర్కారు. విద్యుత్ రంగంలో మనం ఆయన అసలు క్వశ్చన్ చేసే సమస్యనే లేదు. మరి చంద్రబాబు సారు ఇంత దారుణంగా ఈవెన్ వైజాగ్ గ్లోబల్ సమ్మిట్లో కూడా దాదాపు 10,00,000 కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకి అగ్రిమెంట్లు కుదిరినాయి, చాలు ఉన్నాయి. అంతెందుకండి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అది చాలా నేషనల్ వైడ్ ప్రెస్టీజియస్ అవార్డు, ఏదంటే జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు,
జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు అందుకున్నది జగన్ సర్కారేనండి. చాలా ప్రెస్టీజియస్, దేశవ్యాప్తంగా గౌరవనీయులైన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఏపీ ట్రాన్స్కో నెట్ క్యాప్కి, ఏపీకి 3 ఎన్ఆర్సీ అవార్డులు వచ్చాయి, పిఎస్బిటిసిఎల్కి 2 జాతీయ అవార్డులు వచ్చాయి. అసలు ఏమంటారు, కన్స్యూమర్ సర్వీస్ రేటింగ్ ఆఫ్ డిస్కౌంట్స్ పేరుతో జాతీయ స్థాయి ఒక నివేదిక విడుదలైతే ఏపీలో 3 డిస్కౌంట్లకు ఏ గ్రేడ్ వచ్చిందండి బాబు. చాలా చేశారు. అప్పర్ సీలియర్లో 11,154 కోట్ల అంచనా వ్యయంతో 1,350 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్లాంట్కి కేంద్ర విద్యుత్ మండలి నుంచి అన్ని అనుమతులు వచ్చేసాయి. ఇటువంటివి చాలా. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి విద్యుత్తును దాన్ని జగన్ సర్కార్ నాశనం చేసేసాడు, మధ్యలో అది నిజమని చెప్పి నమ్మించేకి తిక్కలోడు మెంటలోడు అని అంటే ఏమైనా అర్థం పడదాం ఉందా అండి? ఏమైనా అర్థం పడదాం ఉందా? టూ మచ్ అండి బాబు, సీరియస్లీ.